పీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. పీటీవీ అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్తో ముఖాముఖి కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రో హోమియోపతి డాక్టర్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యబాబు గారు మన స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ పీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సూర్యబాబు. మాది చెల్లు ఏర్పేడ్ మండలం చెల్లూరు గ్రామం. నేను నూలపాల్యంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశాను. తర్వాత చైతన్య కాలేజీలో బైపీసీ చదివాను. నేను బైపీసీ చదువుతున్నప్పుడే నాకు మనసులో ఒక చిన్నటువంటి ఒక బాధ కలిగేది, ఈ దీర్ఘకాలిక వ్యాధులు నయం చేసేటువంటి వైద్యం మనకు అందుబాటులో లేదు అని. ఆ వయసులోనే నేను ఆ యొక్క బాధను ఆలోచించి నా గురువులు స్నేహితులకు సలహా తీసుకుని నేను అనంతపురంలో పద్మావతి ఎలక్ట్రో హోమియోపతి వైద్యశాలలో వైద్యాన్ని అభ్యసించి ఇప్పుడు అన్నమయ్య సరిలో చిన్న క్లినిక్ స్థాపించి నేడు పెద్ద క్లినిక్ కేఎల్ఎం జాయింట్ పెయిన్ క్లినిక్ అక్కడ అవిలాల్చుల దగ్గర స్థాపించున్నాము. ఎంతోమంది అంటే ఇంకా దారి లేదు, ఇంకా మరణమే శరణం అనేటువంటి వాళ్ళను కూడా మేము బ్రతికిస్తున్నాను. ఎందుకంటే నేను ఎంచుకున్నటువంటి విధానం వేరు కాబట్టి, నా వైద్యం వేరు కాబట్టి నేను ఎన్నో విజయాలు సాధిస్తున్నాను. ఎంతోమందికి జీవితాన్ని కూడా నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. సార్ చెప్పండి, నేటి సమాజంలో ప్రజలు అనేక రోగాలతో ఇబ్బంది పడుతూ చాలా అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ రోగాలలో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడానికి ఈ ఎలక్ట్రో హోమియోపతి ఎలా ఉపయోగపడుతుందంట? మొదటగా మనం ఎలక్ట్రో హోమియోపతి అంటే ఇప్పుడు మనము అందరికీ కొత్తగా తెలిసినటువంటి వైద్యము. ఈ ఇప్పటి వరకు మనం జనాలు మనకు హోమియోపతి, ఆయుర్వేదము, యునాని, అల్లోపతి లాంటివి విన్నారనమాట. ఇది 5th మెడికల్ సిస్టమ్ అంటారు దీన్ని. అంటే 5వ తరానికి చెందినటువంటి మెడికల్ సిస్టమ్. ఇది హోమియోపతి హనీమూన్ తర్వాత వచ్చినటువంటి మెడికల్ సిస్టమ్. ఇది కౌన్సిల్స్ మత్తైనటువంటి డాక్టర్ దీన్ని ఆవిష్కరించారు 1864. అప్పటి నుంచి ఇటలీ ప్రాచుర్యం పొంది తర్వాత ప్రపంచం మొత్తం ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు నయం చేస్తూ ప్రస్తుతం మనం మన ఇండియాలో 1990 మన ఇండియాలో ప్రవేశించింది. అప్పటి నుంచి ఎన్నో హాస్పిటల్స్ స్థాపించి, కాలేజెస్ స్థాపించి బాగా మంచి రీసెర్చ్లో ఉందన్నమాట. ఈ యొక్క ఎలక్ట్రో హోమియోపతి ద్వారా మనకు దీర్ఘకాలిక రోగాలు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ మనకు ఈ కీళ్ళ నొప్పులు, పక్షవాతము, మూర్ఛ ఇలాంటి చర్మ వ్యాధులు, అనేకమైనటువంటి సమస్యలు మనకు ఈ 4 మెడికల్ సిస్టమ్స్ వల్ల వేటిలైతే మనకు నయం కావో, ఈ 5వ మెడికల్ సిస్టమ్ అనేటువంటి ఎలక్ట్రో హోమియోపతి లేదా ఎలక్ట్రోపతి ద్వారా మనము పూర్తిగా నయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ వ్యాధులను పూర్తిగా నయం చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, కాల పరిమితి ఎలా ఉంటుంది? అంటే దీంట్లో ఇందులో మీరు ఎలక్ట్రో హోమియోపతి ద్వారా వాటి ద్వారానే నయం చేయవచ్చునా, మెడిసిన్స్ కూడా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? ఎలక్ట్రో హోమియోపతి అంటే ఏంటి అంటే ఫస్ట్ ఎలక్ట్రో హోమియోపతి అంటే దీనిలో కరెంటు లాంటిది ఏమీ ఉండదు. ఇది కేవలం సూర్యుడి నుంచి ఎలక్ట్రో అనేటువంటి అర్థము, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని గ్రీక్ భాషలో అర్థము, సూర్య బయో ఎనర్జీ అంటారు. ఈ బయో ఎనర్జీ పొందినటువంటి వృక్షాలు వాటి శక్తిని నింపుకుని ఉంటాయన్నమాట. ఆ శక్తిని మనము ఆ వృక్షాలు వేర్లు, ఆకులు, బెరళ్ళ ద్వారా వాటిని సేకరించి వాటిని ఫెర్మెంటేషన్ చేసి పులియబెట్టి దాని ద్వారా వచ్చేటువంటి నీటి ఆవిరిని అంటే సారా తయారు చేస్తాం. అలాంటి విధానంలో దీన్ని తయారు చేస్తారు. కాబట్టి ఇది హోమియోపతి లాగా ఉంటుంది, కానీ ఇది పూర్తిగా మూలం వచ్చి ఆయుర్వేద మూలికలతోనే తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలికలు 114 ఆయుర్వేద మూలికల చెట్టు నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మదర్ మెడిసిన్ అనేది ప్రకృతే. దీనికి నిన్న కరెంటు ఎలాంటిది ఉండదు. ఈ ముఖ్యంగా మనకు దీర్ఘకాలిక వ్యాధులు అయినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ చూసుకున్నప్పుడు, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక్కసారి మన శరీరంలోకి వచ్చినప్పుడు ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలో కలిగించేటువంటి మన శరీరాన్ని రక్షించేటువంటి వ్యాధి నిరోధక శక్తి మన ఆరోగ్యవంతమైనటువంటి కణజాలాల మీద దాడి చేసి పొరబడి మనకి ఈ వ్యాధిని తెప్పిస్తుంది. ఇది వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే చేతి మణికట్టు వాసిపోవడము, ఉదయం చలికాలం ఎక్కువ ఈ నొప్పులు అయితే మరి చలికాలం తీవ్రంగా ఉంటాయి అన్నమాట. చేయిట్లో ముడుచుకోలేకపోవడము, కాలు వాపులు, బెడము వాపు, కీళ్ళను ప్రతి కీలు మనకి ఎన్ని కీలు ఉన్నాయో మన శరీరంలో అన్ని కీలు వాపుతో కూడినటువంటి నొప్పి వచ్చేసి ఏమవుతుందంటే మనం చెయ్యి ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. కొంతమంది స్త్రీలు అయితే వాళ్ళకి బ్లౌజులు కూడా వేసుకోలేరు, తల దువ్వుకోలేరు, అన్నం కూడా తినే పరిస్థితి వచ్చేస్తుంది, చెయ్యిలో ముడుచుకోవడం కూడా వీలు. వీటికి నర్వస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా ఉంటాయంట. ఈ నర్వస్ అంటే ఈ రుమటాలజీ, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎముకలకు సంబంధించి వస్తుంది. తర్వాత ఈ కండరాలకు సంబంధించినటువంటి వస్తుంది, కండరాలకు సంబంధించినటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, రుమటాలజీ కూడా సమస్య కూడా ఉందంటే ఈ రుమటాలజీ సమస్య కండరాలకు వచ్చినప్పుడు శరీరం మొత్తం సచ్చబడిపోయి తర్వాత శరీరం మొత్తం తిమ్మిరిగిపోయి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మనం ఫస్ట్ చూసుకున్నప్పుడు ఈ కేళ్ళినప్పుడు ఒకసారి మామూలుగా అంటే ఇప్పుడు వరకు మనం అందుబాటులో ఉన్నటువంటి మందులు చూసినప్పుడు మనకు కేవలం లక్షణాలను తగ్గిస్తూ అప్పటికప్పుడు కేవలం ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనకు అలాంటిది ఎందుకు, మనం ఎందుకు ఇంతవరకు అందుబాటులో లేదు, ఎందుకు ఆ వైద్యం తీసుకుంటున్నాము అంటే మనం జస్ట్ ప్రాణరక్షణ కోసం అంటే ఆ రోజుకి ఆ రోజు మనం బ్రతకడానికి కోసం ఉపశమనం కోసం బ్రతుకుతున్నారు. కానీ అందరికీ తెలిసినటువంటి ఈ యొక్క వైద్యం ఎలక్ట్రోహోమియోపతి ద్వారా దాదాపు మేము ఇప్పటి వరకు 100-200 పేషెంట్లను, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు ఎవరు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళామో వినిపించేటట్టు ఒకటే మాట, కీళ్ళవాతం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అని కూడా అంటారు. దీన్ని ఎప్పటికీ నయం చేయలేదు. పూర్తిగా మీరు చనిపోయేంత వరకు బీపీ షుగర్ మందులు ఎట్లాగైతే వాడుతుంటారు దీన్ని కూడా అలాగే వాడాలంటారు. కానీ మా హాస్పిటల్ కింద కేఎల్ఎం జాక్వీన్ క్లినిక్ వచ్చిన ప్రతి పేషెంట్కి వినిపించేటువంటి మాట ఒకటే, ఈ వ్యాధి దశను గుర్తిస్తాము మేము, ఏ దశలో ఉందో గుర్తిస్తాము, ఆ దశను వాళ్ళకి వివరిస్తాము, తర్వాత ఇది ఎన్ని నెలల్లో ఎన్ని ఇయర్స్లో నయం అవుతుందో కూడా చెప్పేస్తాము. ఖచ్చితంగా ఆ దానికన్నా ముందే నయం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వైద్యం ఎలా ఉందంటే లక్షణాల మీద ఉంది, కారణాల మీద అయితే లేదు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందనే దాని మీద మా వైద్యం ఉంటుంది. ఎందుకు వస్తుంది ఒకటి, రెండోది నొప్పులు అనేది రెండు రకాల వైద్యం ఉంటుంది. ఈ వ్యాధి మన శరీరం ఎందుకు తయారవుతుంది దాన్ని బట్టి వైద్యం చేసినప్పుడు నెలల తరబడి పూర్తిగా వైద్యం చేస్తే ఆ ఖచ్చితంగా ఒకనొక రోజు మన శరీరంలో ఉన్నటువంటి సమస్య పూర్తిగా పోయి ఈ వ్యాధి నిరోధక శక్తి సమతా స్థితికి వచ్చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి మంచి కణజాలాల మీద దాడి చేయదు, తర్వాత నొప్పులు అనేవి ఆటోమేటిక్గా ఆగిపోతాయి. సాధారణంగా ఏ వ్యక్తికైనా వ్యాధి సోకినప్పుడు ప్రథమంగా ఇంగ్లీష్ మందులు వాడతారు, అది తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. ఆ సందర్భంలో వాళ్ళు ఉపశమనం కలిగినప్పటికీ ఆ వ్యాధి నయం కాకుండా ఉన్న సందర్భంగా మీ వైద్యం వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం మొదటి ముందే చర్చించుకున్నాము, ఇది పూర్తిగా బయో ఎనర్జీ అంటే చెట్ల మీద ఆధారపడి వృక్షాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తిగా మనకు 0% సైడ్ ఎఫెక్ట్. తర్వాత మామూలుగా ప్రజలకు ఒక అపోహ ఉంది, ఈ వృక్షాలకు సంబంధించి ఈ మందులు ఏదైనా వాడితే వేడైపోవడము, స్లోగా పనిచేసేటువంటి అపోహ ఉంది. కానీ దీంట్లో మనం ఎలా ఫెర్మెంట్ సారా తయారు చేసే పద్ధతిలో మందును తయారు చేస్తాం కాబట్టి మందు యొక్క వేస్ట్ ఆగిపోయి కేవలం ఆ దాంట్లో పని మందు మాత్రమే బయట వస్తుంది, వృక్షం యొక్క వేస్ట్ మొత్తం ఆగిపోతుంది. మనం సారా తయారు విధానం చూసినప్పుడు ఒక బాణలో పులి పెట్టినటువంటి పదార్థం తీసుకొని పై బాణలో మనకు నీటి బిందువులాగా మనకు ఆవిరి రూపంలో వస్తుంది, ఇదే కూడా ఆవిరి కూడా ఆవిరి రూపంలోనే వస్తుంది కాబట్టి వేస్ట్ కింద ఆగిపోతుంది, మెడిసిన్ మాత్రమే వస్తుంది కాబట్టి మనకు వేడవడం ఉండదు. రెండవది స్లోగా పనిచేయడం అనేది ఉండదు. మనకి ఇప్పుడున్నటువంటి వైద్యాలతో పోల్చుకున్నప్పుడు ఇంకా వేగంగా పనిచేస్తూ మొదటిగా మనకు పేషెంట్ ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ రాత్రి పొగులు పేషెంట్కి లాగుతూ నిద్ర కూడా పోయేది ఉండదు. వీళ్ళకు నరక క్యాన్సర్ వచ్చిన పేషెంట్ అయినా సాయంత్రం పొందుతాడేమో, కానీ ఇక కీళ్ళవాతం వచ్చిన పేషెంట్ మాత్రం ఉపశమనం పొందలేడు. కేవలం పూత మందులు కూడా ఉన్నాయా, నోటి తీసుకునే మందులు ఏమైనా, ఇంజెక్షన్స్ కూడా ఏమైనా ఉన్నాయా, ఈ ఇంజెక్షన్ వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు? ఇవి మనకు ఈ ఎలక్ట్రోహోమియోపతిలో ఇంజెక్షన్లు, టానిక్లు, టాబ్లెట్లు, డ్రాప్స్, పూత మందులు అన్ని ఉన్నాయన్నమాట. దీని మదర్ మెడిసిన్ వచ్చేసి ఏంటంటే నీటి చుక్కలు, ఆ నీటి ఆవిరి ద్వారా వచ్చినటువంటి చుక్కలతో ఇంజెక్షన్ తయారు చేస్తారు, టాబ్లెట్లు తయారు చేస్తారు, టానిక్ తయారు చేస్తారు, తర్వాత నూనె ఆయిల్ కూడా తయారు చేస్తారు. ఇది మామూలుగా ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, రోగి ప్రిస్క్రైబ్ చేస్తాడు. అంటే ఒక మెడికేషన్ ఆల్రెడీ ఎక్కడో తయారయ్యే మందులు రాస్తాడు, ఇచ్చేస్తాడు రెడీమేడ్. కానీ ఈ ఎలక్ట్రోహోమియోపతికి వచ్చినప్పుడు ప్రతి ఇద్దరు వ్యక్తులైనటువంటి వ్యాధి లక్షణం కలిగిన వ్యక్తికి మందులు ఒకేలాగా ఉండవు, ప్రతి మనిషికి వయసును బట్టి అతనికి వచ్చిన రోజులు బట్టి మారిపోతాయి అన్నమాట. అది ఈ ట్రీట్మెంట్కి దాదాపు ఆర్థికంగా ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుందా, తక్కువగా ఉంటుందా? సాధారణమైనటువంటి రోగులు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి కూడా ఏమైనా మీ ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించారు? ఇది మనకు పూర్తిగా అడ్మిషన్ ఉండదు, పూర్తిగా ఓపీ బేసిస్ అంటే మందులు వచ్చి కొనుక్కోవడం వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ ఇది మనకు నెలకు 1000 రూపాయల మందులైనా కూడా ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు అయిపోతుంది, దానికి ఆపేస్తాం. మన రుమటాయిడ్ వ్యాధికి వస్తున్నటువంటి పేరు తొలగించేస్తాము, ఇంకా వ్యాధి లేనటువంటి వ్యక్తిగా జీవిస్తారు. కానీ ఇతరత్ర వైద్యాలు తీసుకున్నప్పుడు జీవితాంతం నెల వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అది వాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు, లేని వాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటారు. ఏదేమైనప్పటికీ దీని తక్కువ కాస్ట్ అవుతుంది, తర్వాత అది తక్కువ వ్యవధిలోనే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇందులో ఆహార అలవాట్లు అన్న మార్పు ఉంటుందా? అంటే కొన్ని ఆంగ్ల మెడిసిన్స్ వాడినట్లయితే కొంతమంది కొన్ని ఆహారం నియంత్రిస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటారు, ప్రాణ ఆహారం తీసుకోవాలి, ప్రాణ ఆహారం తీసుకోకూడదు, అలాంటివి ఏమైనా ప్రత్యేక ఉపయోగపడేటువంటి పద్ధతులు ఏమైనా ఉన్నాయా?
దీంట్లో మాత్రం ఇది ప్రకృతి వచ్చినటువంటి మందులు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో మనకు ఆ పథ్యం అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రతి రోగికి మేము కొన్ని పథ్యాలు చూసిస్తాము, ఆ పథ్యాలు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు పర్ఫెక్ట్ దాన్ని కరెక్ట్గా పాటిస్తారో అప్పుడు ఆ బాధ్యత అనేది నేను తీసుకుంటాను. అంటే వాళ్ళకు ఏం తిరగబడినా రోగం తగ్గకపోయినా పూర్తి బాధ్యత నాదే. ఎప్పుడైతే వాళ్ళు పథ్యం లేకుండా ఉంటారో అప్పుడు రోగిదే బాధ్యత. కానీ మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కరెక్ట్గా, ఎందుకంటే ఆల్రెడీ నరకం చూసేసి వచ్చుంటారు కాబట్టి నేను ఏం చేయమంటే అది చేస్తాను. అంటే ఉదాహరణకు చికెన్ తినకూడదు అంటాను, ఉల్లగడ్డ, కందగడ్డ, శామగడ్డ ఇవన్నీ చెప్తుంటాను, వాటి జోలికి కూడా వెళ్ళరు పాపం మా పేషెంట్లు. అందువలనే నాకన్నా పేషెంట్ కొత్త డాక్టర్ కన్నా పాత రోగం మేలైనటువంటి విధానంలో ఖచ్చితంగా పేషెంట్లు నాకు బాగా సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు నయం కాదు అనేటువంటి పేరు పడిపోయినటువంటి కీళ్ళ వాతాన్ని వాళ్ళు నయం చేసి నయం చేసుకుని నాకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. సార్ చెప్పండి, అన్ని వయసుల వారికి సాధారణంగా చిన్నపిల్లల నుంచి మధ్య వయస్కులు వృద్ధుల వరకు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతూ చాలామంది ఉన్నారు. ఈ కీళ్ల వ్యాధులు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? మనకి కీళ్ల నొప్పులు అంటే రుమటాలజీకి వచ్చినప్పుడు అంటే మన శరీరంలో పుట్టేటువంటి రోగాల విషయం అంటే ఏమంటారంటే మనం మామూలుగా రుమటాలజీ అంటారు అనమాట. అంటే ఈ వ్యాధి నిరోధక శక్తి తిరగబడడం వల్ల చోటు రోగాలను అలా పిలుస్తారు. ముఖ్యంగా మనము ఈ మనకు అందరూ తెలిసినటువంటి వ్యాధి కీళ్ళ వాతం, దీన్ని మనకు ఇంగ్లీష్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఇది పెద్దవాళ్ళకు అనేది సామాన్యంగా వస్తుంటుంది, ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్త్రీలలో ముగ్గురికి వస్తే పురుషుల్లో ఒకరికి వస్తుంది, అంటే 3:1 రేషియోలో వస్తుంది. తర్వాత చిన్నపిల్లల్లో వస్తుంది అనమాట, చిన్నపిల్లల్లో కూడా కీళ్ళ వాతం వస్తుంది. చిన్నపిల్లలు వచ్చే కీళ్ళ వాతాన్ని జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత ఈ కీళ్ళ నొప్పులతో పాటు గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఈ గౌట్ ఆర్థరైటిస్ అంటే మనకు పాదంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయేసి బొటలి మీద బాగా వాపు వచ్చి రెడ్గా వచ్చేసి తీవ్రమైన నొప్పి పెట్టడాన్ని గౌట్ ఆర్థరైటిస్ అంటారు. తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే వయసు పైబడడం వల్ల వచ్చేటువంటి అరుగుదల. రెండోది స్త్రీలలో గర్భాశయం తొలగించడం వల్ల వచ్చేటువంటి కాల్షియం డెఫిషియన్సీ వల్ల. తర్వాత 45 సంవత్సరాల పైబడినటువంటి స్త్రీలలో మోనోపాజ్ దశ నిలిచిపోవడం వల్ల వచ్చేటువంటి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఈ సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలు వచ్చిన వాళ్ళకి ఎట్లా అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రావడం అనేది ఏంటి, ఈ కాల్షియం విటమిన్స్ డెఫిషియన్సీ మాత్రమే వల్ల వస్తుంది. దాన్ని మనం సర్చ్ చేసుకోవాలంటే మామూలు ఎలక్ట్రో హోమియోపతి ఏంటంటే విటమిన్ థెరపీ అంటారు. మామూలుగా ఏ హాస్పిటల్కి వెళ్ళి అంటే ఒకటే మనకు మాట వినిపిస్తుంది, మోకాళ్ళు అరిగిపోయాయి మార్చుకోండి అంటారు. కానీ ఈ ఎలక్ట్రో హోమియోపతిలో ఆ మాట అనేది చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. 90% మనకు దెబ్బతిన్న కాలను కూడా మనము ఈ మందులు వాడుకుని ఆపరేషన్ లేకుండా చేసుకోవచ్చు. అంటే ఈ ఎలక్ట్రోథెరపీ ద్వారా, ఎలక్ట్రో హోమియోపతి ద్వారా ఆపరేషన్ అనేది ఉండదు. అవును అవును, ఆపరేషన్ అని వెళ్ళేటువంటి వాళ్ళని మనము ఆపరేషన్ లేకుండా కూడా ఈ మందులతో మనము కంట్రోల్ చేసుకొని వాళ్ళ జీవిత విధానాన్ని మళ్ళీ యథాస్థితిగా కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా మనకు కీళ్ళ వాతం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ప్రతి వ్యక్తి తన జీవితం అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి మరణించేలోపు మోకాళ్ళు నొప్పులు వస్తాయి, గ్యారంటీగా వస్తాయి. ఈ మోకాళ్ళు నొప్పులు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే ఎలా ఎక్కడైనా ఎలక్ట్రో హోమియోపతి వైద్యులు లేదా మంచి వైద్యం ఉన్న చోట వెళ్ళేసి మనం ఏం చేయాలి, వైద్యం పొందినప్పుడు ఆ చిగురు వెంపు మనకు అరుగుదల అనేది వస్తుంది. ఆ చిగురు వెంపు అరుగుదలను అరికట్టుకుని కాల్షియం డెఫిషియన్సీ మనం సరి చేసుకున్నప్పుడైతే వెంటనే మనం ఆ అరుదలను ఆపేయచ్చు, స్టాప్ చేయొచ్చు అనమాట. ఇది కేవలం ప్రకృతి వైద్యం అని ఎలక్ట్రో హోమియోపతి మిగతా వైద్యాలు ఏదైనా ఉంటుంది కానీ మామూలుగా జనరల్గా రోజువారీ ఉపశమనం తీసుకునేటువంటి మందులు అయితే ఉండదు. అంటే బయట ఇంగ్లీష్ మందులు వాడి వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరకు వస్తే ఆ జబ్బులు పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటా? ఇప్పుడు మనకు వచ్చేటువంటి పేషెంట్లు ముఖ్యంగా ఫస్ట్ మనకు తలనొప్పి వస్తే క్రోసిన్, జ్వరం వస్తే పారాసిటమాల్ ఎలా వేసుకోవాలి ప్రజలకు ఎలా తెలుసో అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు ఫస్ట్ సంప్రదించేది అల్లోపతి వైద్యులు సంప్రదిస్తారు. తర్వాత అక్కడ తగ్గని పక్షంలో ఎవరైనా నా అడ్రస్ ఇచ్చినప్పుడు, ఎవరైనా పేషెంట్ పాత పేషెంట్లు వాళ్ళ జీవితంలో వెలుగు నిండినటువంటి పేషెంట్లు ఎవరైనా అడ్రస్ ఇచ్చినప్పుడు నా దగ్గరికి వస్తుంటారు. అలాంటి పేషెంట్లు మేము ఎక్కడ చూపించినా సరే మా దగ్గరికి రావాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము కేవలం డబ్బు సంపాదన కాకుండా సేవ మార్గం ఎంచుకున్నాం అనమాట. వాళ్ళ బాధను మనం తొలగించేయాలి. ఇంటి ఇప్పుడు కోట్లు అధిపతి అయినా కూడా కీళ్ళ వాతం వస్తే మురుగుతూ ఉండాల్సింది తప్పదు. మినిమం వేరే సీఎంసీ పోయినా చెన్నై అప్పులు పోయినా ఎవరు ఏం చేయలేరు. కాకపోతే ఇవి ఎవరైతే నమ్మి వస్తారో, ఈ ఎలక్ట్రికల్ విపత్తి నమ్మి వస్తారో అలాంటి వాళ్ళకు మాత్రం పేదవాడైనా సరే పూర్తి
పూర్తిగా నయం చేసే కెపాసిటీ మాకు ఉంది. కానీ ఇతరత్ర వైద్యాలు ఇలాంటి మాట అయితే వినిపించదు, జబ్బు వచ్చేసింది, ఇక మీరు చనిపోయేంత వరకు మందులు వాడుకోండి, మందులు వాడుకున్న నొప్పులు అయితే తగ్గవు. ఆంధ్ర ఈ మందుల్ని పూర్తిగా అంటే చనిపోయేంత వరకు వాడాల్సి ఉంటుందా, లేదా కొంతకాలం వరకే వాడి ఆపేయచ్చు? ఇతరత్ర వైద్యంలో మాత్రం ఈ యొక్క జీవితాంతం వాడే అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రో హోమియోపతిలో మాత్రం ఏ జబ్బు తీసుకున్నా కూడా మనం జీవితాంతం వాడే అవసరం అవకాశం అయితే లేదు. మనం యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేటి ఒకటి ఉంది, వెన్నుపూస బిగుసుకుపోవడము, అది HLB27 అటువంటి టెస్ట్ చేసి దాన్ని చెక్ చేస్తారు. అలాంటి వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ ఎలక్ట్రో హోమియోపతి ద్వారా నయం చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటుంది, మనకు సిస్టమాటిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ అనేటువంటి ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది మనకు ముక్కుపోయిన సీతాకోకచిలుక ఆకారంలో వచ్చి మచ్చ లాంటిది వచ్చి ఎండకు వెళ్ళినప్పుడు మెరుస్తుంది, అలాంటి వాళ్ళకి కూడా కీళ్ళ నొప్పులు వస్తాయి. వాళ్ళు కూడా జీవితాంతం మందులు వాడాల్సిందే. ఒక ఎగ్జాంపుల్, మనకు ఈ కీళ్ళ వాతకు సంబంధించి పాపం గుంటూరు నుంచి ఒక మహిళ పేరు శిరీష, ఆమె నెలకు మందులకు 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కేవలం 15,000 రూపాయలు ఖర్చు అయితే ఒక టెంబ్రాల్ ఇంజక్షన్ రెండు మాసం రోజు వేసుకుంటుంది. అంటే చూడండి, మందులు వాడుతుంది, ఇంజక్షన్ వేసుకుంటుంది, ఇంకా ఆమెకు నొప్పులు 15,000 రూపాయలు ఎక్కడ పనిచేస్తున్నాయంటే పనిచేయలేదు. కేవలము 100% 20% మాత్రమే పనిచేస్తున్నాయి, మిగిలిన 80% తగ్గించుకోవడానికి ఇంజక్షన్ వాడుతుంది ఆమె. అలాంటి ఆమె విజయవాడ నుంచి ఆమెకు మాకు ఎవరు రెఫర్ చే మామూలు మా గురించి ఎవరు వాకప్ చేశారు ఆమెకు, ఆమె వచ్చింది. ఆమెకు కీళ్ళ వాతం తగ్గిపోయి ఆ ఎస్ఎల్ఈ ముఖం మీద మచ్చలు కూడా తగ్గిపోయాయి. మామూలుగా అయితే ఆ ఎన్ని కీళ్ళ వాతలు నయం చేసినా ఎస్ఎల్ఈ నేను కంట్రోల్కి రాదు, కానీ మా దాంట్లో పూర్తిగా కంట్రోల్కి వస్తుంది, మళ్ళీ ఆ బ్యాధి తిరిగి పెట్టడం కూడా ఉండదు. మెయిన్ ఒక సాధారణటువంటి ఒక ఉద్యోగస్తుడు నెలకు 15,000 రూపాయలు మందులు పెట్టాలనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఆరోగ్యశ్రీలో కూడా రాదు ఖచ్చితంగా. ఇది వేలకు వేలు పెట్టినా మనిషి ప్రాణంతో ఉంటుంది, కానీ నరకమైతే అనిపిస్తుంటారు. కీళ్ళ వ్యాధులే కాకుండా వేరే వ్యాధులకు సంబంధించి పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది అటువంటి వారు ప్రాథమిక దశలో వస్తే మీరు పూర్తిగా నయం చేస్తారా, లేదా కాలు వచ్చి పడిపోయిన పూర్తిగా దశలో పడిపోయి నడవలేని పరిస్థితి ఉంటే అటువంటి వారికి కూడా ట్రీట్మెంట్ ఇస్తారా? ఇప్పుడు మనకు ఈ మేము చెప్పే ప్రకృతి మందులతో తయారు చేస్తామని చెప్పి ఈ పారాలసిస్ కూడా ఏంటంటే మేము మేక పాలలో ఇస్తామన్నమాట మెడిసిన్, ఒక 3 టైమ్స్ ఇస్తాము. మనకు అల్లోపతిలో ఒక టీపీఏ అని ఒక ఇంజెక్షన్ ఉందన్నమాట, స్ట్రోక్ వచ్చినటువంటి 24 గంటలు ఆ టీపీ ఇంజెక్షన్ ఇస్తే మామూలు దశకు వస్తారని చెప్తారు. కానీ ఈ యొక్క మందు మేము ఇచ్చేటువంటి మందు 1 మంత్లో ఇచ్చినా కూడా వాళ్ళు సాధారణ స్థితికి వచ్చేస్తారు, కోమాలో ఉన్న వాళ్ళు కూడా లేచి వస్తారు. కానీ మన దగ్గరికి ఎక్కడ ఫస్ట్ మనకు వచ్చినటువంటి పేషెంట్ ఎక్కడైనా చూపెట్టుకుని ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎవరి ద్వారా తెలుసుకుని రాగలిగితే వాళ్ళు అన్నం తినలేని వాళ్ళు తిండిలాగ చేసుకోవచ్చు. ఆ వైకల్యం అనేది మనం కొంతవరకు అంటే 100%లో 90% నయం చేసుకోవచ్చు. లేదంటే కొంతమంది చెయ్యి బాగా టైట్ అయిపోయేసి కాలు రాకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. తర్వాత మూర్ఛ తీసుకున్నప్పుడు మూర్ఛ వ్యాధి, ఈ మూర్ఛ వ్యాధి కూడా ఏంటి అంటే మన న్యూరాలజీ అంటే తలలో ఉన్నటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అసమతి లేదు వల్ల వచ్చేటువంటి సమస్య. ఈ యొక్క ఫిట్స్కి చికిత్స ఏంటి అంటే నిద్రపోవడం. దీనికి అల్లపత్రి మామూలుగా ఏంటి అంటే నిద్రపోయేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ను మధ్య కనెక్షన్లను స్వచ్ఛపడేలాగా చేయడం వల్ల ఈ యొక్క ఫిట్స్ కొంతవరకు అరికట్టగలరు. ఫిట్స్ మాత్రం వేసుకుంటున్నప్పటికీ ఎంతో మంది రోడ్ల మీద పడిపోతున్న వాళ్ళు ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఫిట్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఫిట్స్ను కూడా మనము ఈ యొక్క ప్రకృతి వైద్యం ద్వారా ఎలక్ట్రో హోమియోపతి వైద్యం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు. నయం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక మోహన్ లత అనేటువంటి ఒక అమ్మాయి వేలూరు సిఎంసీలో దాదాపు 15 లక్షలు ఖర్చు పెట్టింది, రోజుకు 2 సార్లు వస్తుంది ఫిట్స్. ఆమెకు ఏ మందు, మన ఆసియాలోని అతిపెద్ద రీసెర్చబుల్ హాస్పిటల్ వేలూరు సిఎంసీ, కానీ అక్కడ వైద్యులు కూడా చెప్పేస్తారు ఏం చేయలేమమ్మా ఉన్న రోజు ఈ మందులు వాడుకోనని. కానీ ఆమె భర్త కూడా ఆమె వదిలేసాడు, ఈ వ్యాధి ఉంది కాబట్టి. అందుకే ఆమె మమ్మల్ని సంప్రదించింది, మమ్మల్ని నమ్మి వచ్చింది కాబట్టి మేము ప్రకృతి వైద్యం ద్వారా ఎలక్ట్రో హోమియోపతి ద్వారా ఆమెకు ఇవి పూర్తిగా నయం చేశాం. ఇప్పుడు ఆమెకు మోర్చ అనేది లేదు, ఆమె వాడుతున్నటువంటి మందులు కూడా పూర్తిగా ఆపేసింది. ఆమె భర్త కూడా ఆమె కాపురం తీసుకెళ్లాడు. ఇలా కొంతమందికి చిన్నపిల్లలకు వచ్చిన మోర్చ వచ్చినప్పుడు, లేదు పెద్దవాళ్ళకి వచ్చినప్పుడు, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాదు, మాకు పిల్లలు కూడా పెళ్లిళ్ళు కావు, పెళ్లిళ్ళైన భార్య భర్త వదిలిపెట్టేయడం, భర్త భార్య వదిలిపెట్టడం కూడా జరుగుతుంది ఈ మోర్చ వల్ల. ఎవరైతే మోర్చ వ్యాధి బాధపడుతున్నారో, ఎక్కడి నుంచైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే నా వ్యాధికి అయితే చికిత్స నా దగ్గర ఉంది. కాకపోతే మనము సైన్స్ వైపు పరిగెడుతూ ఉన్న విషయాన్ని మనకు చిన్న సామెత ఉంది, అన్ని ఏ సమస్య అయినా దానికి టైం వచ్చినప్పుడు గెరికి పోస్తూ పోతుంది అంటారు. మనకు తెలియని ఒక సామెత అలా
గెరిక్పోస్ లాంటి వైద్యం అంటే సూక్ష్మ కరెక్ట్ గా మా వైద్యం దాని మెదడు మీద సమస్యలు పడుతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. మనం హాస్పిటల్స్ డాక్టర్స్ కలిసి చూడాల్సింది. కొత్త వైద్యాన్ని ఇప్పుడు మార్చుకోవాలి మనం. ఇప్పుడు మనం అందరూ పడేటువంటి ఒకటే అల్లపతి మీద వెంటబడుతున్నాము. వైద్యాన్ని ఒకసారి డాక్టర్ని కాకుండా వైద్యాన్ని ఒకసారి మనం మార్చుకోవడం వలన మనకు చాలా వరకు ఉపయోగం ఉంటుంది. కొత్త వైద్యంలో పరిచయం మనం తీసుకున్నప్పుడు ఒకటి పూర్తిగా నయం అవ్వడం, రెండోది ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది రాకుండా పోవడం. ప్రతి వ్యక్తి ఇప్పుడు అనేక ఇప్పుడు గ్యాస్ ట్రబుల్, కిడ్నీ ఫెయిల్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఏదో ఒక అల్లపతి మందులు పెయిన్ కిల్లర్స్ అది వాడటం వల్ల వాళ్ళకు ఏదో ఒక సమస్య వస్తున్నాయి. తర్వాత కిడ్నీ డయాలసిస్ పోవడము, ఇలా మనం ఒక మహానుభావుడు ఒక శాస్త్రవేత్త చెప్పాడు, సైన్స్ ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే పన్నెండు ప్రశ్నలు సంధిస్తుంది. ఆ చిక్కుముడు ఇప్పుడు చాలా కష్టం అని చెప్పాడు ఆ మహానుభావుడు. అది ఎలక్ట్రోహోమియోపతి ద్వారా మేము ఒక సేవగా భావిస్తున్నాము. ఖచ్చితంగా ఎలక్ట్రోహోమియోపతి ద్వారా మనము నడుము నొప్పి, మెడ నొప్పి, స్పాండిలైటిస్ అంటే స్పాండిలైటిస్ అంటే మెడ బిగుసుకుపోవడము, చేతి తిమ్మిరి రావడము, సైటిక నరం పెయిన్ రావడము, నడుము నొప్పి తీవ్రంగా ఉండడము, ఆ కొన్నిసార్లు నా నడుము నొప్పి ఆపరేషన్ చేసినప్పుడు సక్సెస్ కాకుండా రెండు మోకాలు చచ్చిపోవడం కూడా జరుగుతుంటాయి జరుగుతుంది. అలాంటి అవకాశం దగ్గర నడుము నొప్పి ఉన్న వాళ్ళకు, సయాటిక నొప్పి ఉన్న వాళ్ళకు, డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పూర్తిగా దీంట్లో నయం చేసుకోవచ్చు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే పద్ధతులు వాళ్ళు పాటించమని చెప్పిన తర్వాత వాళ్ళు మంచి జీవితం మళ్ళీ పొందడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనం ప్రతి సర్జరీకి మన అనస్థీషియా ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ మనం తగ్గించుకోవచ్చు. తర్వాత యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవన్నీ మనం ఎప్పుడైతే మన శరీరం నుంచి పంపించేస్తామో కొత్త వ్యాధులు మన శరీరాలను దయచేయలేము. లేదంటే ఉన్ననాడు ఉన్న వ్యాధికి ముందేస్తే కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి. వాటికి మనం పెట్టాలంటే మన జీవితాలు సరిపోవాటి నయం చేసుకోవాలంటే. తిరుపతికి చెందిన ప్రముఖ ఎలక్ట్రో హోమియోపతి వైద్యులు ప్రముఖులు డాక్టర్ సూర్యబాబు గారు మా పీటీవీ ఛానల్లో వచ్చి అనేక ఆరోగ్య సూత్రాలకు సంబంధించి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మీకు కూడా పీటీవీ యాజమాన్యంకు మరియు సిబ్బందికి కూడా ఈ దినం నేను అనేక మంది బాధ తీర్చడానికి మీరు మంచి సందేశాలు నా ద్వారా వినిపించారని అందుకు మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.